వెల్కమ్ టు మీ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెట్టి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కోవిడ్ కువీరుగుడు డిఆర్డిఓ టూ డీజీ తొలి విడత ఔషధం ఆవిష్కరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశ్నార్థకంలో ప్రాథమిక విద్య అక్షరాలు ఇవ్వకుండానే పైతరత్తులు వెళ్తున్న విద్యార్థులు ఒక్కరోజు కూడా క్లాసులో అడుగుపెట్టని ఒకటి రెండవ తిన్నారు ప్రాథమిక విజ్ఞానానికి దూరం అవుతున్న పిల్లలు ఆరు జిల్లాల్లో వైద్య కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఔషధాల కోసం పన్నెండు ప్రాంతీయ ఉప కేంద్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ ఆసుపత్రుల కరోనా సేవలు త్వరలో ఆక్సిజన్ కోసం ఇంతలపై ఆధారపడే పరిస్థితి ఉండదు కరోనాతో కోలుకున్న వారి ఎక్కువ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత జీవులతో ప్రైవేటు కల్మా నలభై ఎనిమిది గంటలలో తాజాగా ఉత్తర్వులు ఇవ్వండి గ్రివెన్స్ కమిటీని పునరుద్ధరించండి గర్భిణీ సహా ఎవరికీ అత్యవసర వైద్యం నిరాకరించవద్దు కోవిడ్ మూడో విధాత సంసిద్ధత ప్రణాళిక మా ముందు ఉంచండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం విద్యుత్ ఉద్యోగులకు సత్వరం టీకాలు ఇవ్వాలి సీఎండికి టీఎస్పీఈ జాక్ వినతి విద్యుత్ ఉద్యోగులను ఫ్రంట్లైన్ వర్కర్లు గుర్తించి ప్రాధాన్యక్రమంలో టీకాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ టీఎస్పీ జాక్ విజ్ఞప్తి చేసింది రుణతో పాటు ఎఫ్ఆర్బిఎం పరిధి మూడు నుంచి ఐదు పెంపు అదనంగా ముప్పై వేల కోట్ల రుణ సేకరణకు అవకాశం డ్రాఫ్ట్ పరిమితి ముప్పై రెండు రోజుల నుంచి యాభై రోజులకు పెంపు జీడిపిలో ఐదు శాతం అప్పుల సేకరణకు ఆమోదం వేజ్ అండ్ మీన్స్ రెండింతలకు ఉపాధ్యాయుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి టీపీటీఎఫ్ రాష్ట్రంలో కరోనాతో ఉపాధ్యాయుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె రమణ ప్రధాన కార్యదర్శి మహిషా శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఇంజనీర్లకు వైద్యుల పాఠాలు చెప్పాలి అలా చేస్తే బీఎంఈకి మంచి భవిష్యత్తు అధ్యయనంలో ఐఐటి ప్రొఫెసర్ల వెల్లడి పది బై పది ఈసారి రెండు లక్షల మందికి రెండు మూడు రోజుల్లోనే ఫలితాలు వెల్లడికి సమాయత్వం పేదలకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికే సిటీ స్కానింగ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాత్కాలిక పోస్టులకే పిలుపు టీఎస్పీఎస్సీ నియామకాలకు వెనుగడు రెండు వేల పదిహేడులో స్టాఫ్ నర్సుల పోస్టులకు ప్రకటన అర్హత సాధించిన కొందరికి ఇటీవల కొలువు మరో ఆరు వందల యాభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా తాత్సారం గ్రేట్ ఫోర్ ఆర్టీజీలకు ప్రసూతి సెలవులు వర్సిటీలో అసిస్టెంట్ పోస్టులకు గడువు పెంపు రాష్ట్ర వ్యవసాయ వెటర్నరీ విశ్వవిద్యాలయాల సీనియర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న గడును టీఎస్పిఎస్సి పొడిగించింది బ్యాంకింగ్ పై కరోనా పంజా కోవిడ్ దెబ్బకు పన్నెండు వందల మంది మృతి కరోనా మహమ్మారి కూరలు చూస్తున్న కొన్ని రంగాలు మాత్రం తమ సేవలను కొనసాగిస్తున్నాయి బ్యాంకు కరోనా ప్రభావం చూపుతోంది మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించండి సీఎం కేసీఆర్కు జూలకంటి లేఖ ఆర్టీసీ ఆగమాగం తీవ్రంగా కరోనా ప్రభావం రోజుకు వస్తున్న ఆదాయం యాభై లక్షలే కార్గో సేవలు నిర్వేత సంస్థ భవిష్యత్పై కార్మికుల ఆందోళన టోకు ధరలు గుబేల్ ఏప్రిల్లో దయలేవడం పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఆహార ముడిచము తయారు ఉత్పత్తి ధరల తీవ్రత మున్ముందు కొనసాగవచ్చిన అంచనా లోబేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణం విద్యార్థులు నష్టపోయిన ఆన్లైన్ క్లాసులు కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ వెల్లడి ఇరవై ఆరు వరకు ఎంసెట్ దరఖాస్తులు పీవీ జయశంకర్ వసతులు పోస్టల్ దరఖాస్తు గడువు పెంపు పాలిటెక్నిక్ బ్యాక్ క్లాస్కు ప్రత్యేక పరీక్ష అన్ని బడుల టాయిలెట్ల సౌకర్యం ప్రణాళికలు సిద్ధం ఏడు వేల ఐదు వందల నలభై నాలుగు స్కూళ్లలో కొత్త నిర్మాణానికి చర్యలు ప్రతిపాదన సిద్ధం చేసిన అధికారులు ఆమోదం లభించిన వెంటనే వేగవంతంగా పనులు ప్రారంభం పిల్లల కోసం పోషకాల పొడి అభివృద్ధి చేసిన ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు పెరుగుతున్న చురుకుదనం తెలివితేటలు భారీగా తగ్గుతున్న రక్తహీనత ఐరన్ లోపం నల్గొండలో అంగన్వాడి పిల్లలపై అధ్యయనం